అరవిందో కార్మికులు చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు వేతనాలను పెంచాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికై జూలై 27న చేపడుతున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ జూలై 27న సమ్మె జయప్రదంకై అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ సిటియు ఆధ్వర్యంలో పైడి భీమవరం కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోతే కార్మికులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కార్మికులు బ్రతకలు భారంగా మారాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస, నూనెలు, పప్పులు, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ధరలు పెరగడం అంటే కార్మికుల నిజవేతనం తగ్గడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు గత 12 సంవత్సరాలుగా కనీస వేతనాలు సవరించకుండా యజమాన్యాలకు సహపడ్డాయని విమర్శించారు. యజమాన్యం గతంలో అరబిందో ఫార్మర్ వర్కర్స్ యూనియన్ సిటియుతో దఫాలు చెరిపిన చర్చలలో అంగీకరించిన వేతనాలు గాని, ఆలవెన్సులు గాని, రెగ్యులరైజేషన్ గాని, ఇతర ఏ అంశాలలో ఒకటి కూడా అమలు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించి కార్మికులను మోసం చేసిందని విమర్శించారు. అరబిందో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తూ ఉసురుమంటున్నాయని, చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా అరబిందో యజమాన్యం ఏకపక్షంగా కార్మికులను మోసం చేయాలని చూస్తే కార్మికులు సహించారు తెలిపారు. అరబిందో కార్మికులు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని చెప్పి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి తొలగించిన కార్మికులందరూ కూడా యాజమాన్యం వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ జూలై 27న జరగబోయే సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు పవర్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి గత 5 నెలలుగా పిఎఫ్ కట్ చేసిన డబ్బులు కార్మికులు జమ చేయడం లేదు. అలాగే వీటితో పాటు క్యాంటీన్ కార్మికులకు సంబంధించి డిఏ అమలు చేయట్లేదు. వీటితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పప్పులు, ఉప్పులు, నూనె ధరలతో సహా మొత్తం నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులందరికీ కూడా పెరుగుతున్న ధరల క్రమంగా వేతనాలు పెంచాలని చెప్పి గత 4 నెలలుగా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యం ఇచ్చిన సరే నేటికి పరిష్కారం చేయకుండా జాప్యం చేస్తుంది. మరొక వైపు కార్మికుల మీద పరిభారం పెంచి కార్మికులు వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో కార్మికులంతా కూడా యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చి 27వ తేదీ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా యాజమాన్యం గుణపాఠం నేర్పాలని చెప్పి, ఇప్పటికైనా సరే యాజమాన్యం కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే కార్మికులు తమ సత్తా ఏంటో జూలై 27న చూపిస్తారని చెప్పి ఇప్పుడు యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో గల అరబిందో ఫార్మా లిమిటెడ్ లో సుమారు 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం. ఈరోజు నేటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే యాజమాన్యం కొనసాగిస్తుంది తప్ప ఈరోజు రెగ్యులరైజేషన్ అనేది కొనసాగించడం లేదు. ఏదో కొద్ది మందికి రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు తప్ప మిగతా 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మరి మనసులు కారని చెప్పేసి ఇవాళ యాజమాన్యం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి 3-4 నెలలు కావస్తున్నప్పుడు కూడా యాజమాన్యం గత 4 మాసాలకు కూడా ఇప్పటి వరకు కూడా చర్చించకుండా ఏకపక్షంగా వెళ్ళాలని చూస్తుంది. ఏకపక్షంగా వెళ్ళడంతోన ఇవాళ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇవాళ తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెరిగిన వేతనాన్ని బేసిక్లో కలపకుండా గత 3 సంవత్సరాలుగా మోసం చేసింది అరవింద యాజమాన్యం. చర్చల్లో అంగీకరించినటువంటి వేతనాలు కానీ, ఎల్వన్సర్ కానీ, రెగ్యులర్స్ విషయాన్ని ఇతర ఏ అంశాలు కూడా ఇవాళ పరిష్కరించకుండా యాజమాన్యం ఏకపక్షం వెళ్ళడంతోన మొత్తం అన్ని కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీకు ఏంటి ఇబ్బంది యూనియన్తో చర్చించి పరిష్కరించకుండా యాజమాన్యం చెప్తే మీకు ఏంటి వచ్చిన లాభం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసం ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులుగా మేము మిగులుతున్నాం తప్ప మేము పరిష్కరించలేదు. ఖచ్చితంగా 27 జూలై 27 సమ్మె జయప్రదం చేస్తామని చెప్పేసి ఎస్ఆర్కి తెలియజేస్తున్నాం. అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 27వ తేదీన జరుగు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే అరబిందో కార్మికులు అతి తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అరబిందో యాజమాన్యం గత 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో అరబిందో కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ తీవ్ర శ్రమదోపిడి గురి చేస్తుంది. కార్మికుల కష్టయుతంతో వేల కోట్ల రూపాయల లాభం లభిస్తున్నప్పుడు కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈయనతో చర్చించి సమస్యలు పరిష్కరించకుండా ముందుగా వ్యవహరిస్తుంది.
నుంచి ఏకపక్షంగా నిర్వహిస్తుంది. వెంటనే యూనియన్తో చర్చించి అరబిందో కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరబిందో కార్మికుల సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి, అక్రమంగా తొలగించిన కార్మికుల్ని వెంట విధుల్లో తీసుకోవాలని చెప్పి, వేధింపులు అక్రమ తొలగింపులు కక్షాదింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి సమ్మెలో యావత్ మంది కార్మికులు విజయవంతం చేయాలని కోరుతున్నాం. యావత్ మంది ప్రజానీకము కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేయాలని చెప్పి మద్దతు పలకాలని చెప్పి కోరుతున్నాం.